హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనుబాల. ఈరోజు రెసిపీ చాలా ఈజీ రెసిపీ అండి. స్వీట్ తినాలనిపిస్తే క్షణాల్లో చేసుకోవచ్చు, అంత సింపుల్గా ఉంటుంది. గోధుమ పిండి, బెల్లం ఇంట్లో ఉండాలే కానీ ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 1 కప్ గోధుమ పిండి, 1 కప్ బెల్లం తీసుకోవాలి. స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి గోధుమ పిండి వేసుకోవాలి. బెల్లంలో కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగించుకోవాలి. చూడండి, బెల్లం అంతా కరుగుతుంది. ఈ వాటర్ ఇప్పుడు పిండిలో వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి, మరీ లూజ్గా చేసుకోకూడదు. చూడండి, ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేస్తే సరిపోతుంది, పిండి కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పిండిని కొద్ది కొద్దిగా వేసుకోవాలండి. ఇలాగా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో కదా. డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు ఈ పిండిలో ఇంకొంచెం వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ లాగా చేసుకొని పెనం మీద అట్టులాగా వేసుకున్నా చాలా బాగుంటుందండి. అలాగైనా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చాలా ఈజీగా ఉంది కదా, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.